శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2019 జనవరి నెలలో మకర సంక్రాంతి పండుగ పర్వదినాలు 3 రోజులుగా జరుపుకునేటువంటి సంప్రదాయము, శాస్త్రీయ ఆధారం కూడా మనకి స్పష్టంగా కనబడుతోంది. ఈ సంక్రాంతి అనేది సంక్రమణ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క కాంతి ఏ సమయంలో వస్తుంది అనగా, మనకు 14వ తేదీ రాత్రి 7:51 నుంచి 8 గంటల మధ్యకాలంలో రవి అనేటువంటి మనం అనుకుంటున్నటువంటి రవి గ్రహము మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణ పుణ్యకాలము అంటారు. ఈ 14వ తేదీ రాత్రినే 7:51 నుంచి 8 గంటల మధ్యకాలంలో రవి అనేది మకర సంక్రమణ ప్రవేశం జరుగుతోంది. ఈ సమయంలోనే మహావిశేషమైనటువంటి కుంభమేళా జరగబోతోంది గంగమ్మ తల్లి. ఆ గంగా యమునా సరస్వతి సంగమైనటువంటి అలహాబాద్ లో ఈ యొక్క త్రివేణి సంగమంలో కుంభమేళా జరిగేటువంటి రోజులు కూడా ఈ రోజులే. ఇక మకర సంక్రమణ పుణ్యకాలంలో ఆచరించాల్సింది. మన ధర్మం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, ఇతరులకి ఏదైనా పెట్టు. బ్రాహ్మణులకే పెట్టమని చెప్తున్నారండి మీరు? బ్రాహ్మణులకే పెట్టమని చెప్పట్లేదండి. ఎవరికైనా పెట్టవచ్చును. బీదవారికి దానం చేయండి. బ్రాహ్మణుడికి ఎందుకు దానం చేయాలి? ఈ దానం తీసుకున్నవాడు దాన్ని జపం చేసుకోవాలి. ఏమని? లోకహితార్థమై లోక కళ్యాణం కొరకు గాయత్రి జపము, సావిత్రి జపము, లేదా గ్రహ జపము. నాయన, ఈ దానాన్ని నేను స్వీకరించాను, ఈ దాన దోషం పోవటానికి, నాకు దానమిచ్చిన వాడి యొక్క స్థితి ఉన్నతంగా ఉండడానికి, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నతుడిగా ఉండడానికి అన్న భావనతో బ్రాహ్మణుడు జపం చేయాలి. జపం చేస్తాడు కాబట్టి మనం ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల ఫలితం మనకు ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప బ్రాహ్మణుడికి మాత్రమే ఇవ్వమని చెప్తారండి? ఇది మనుశాస్త్రంలో చెప్పారా? ఇవన్నీ నేను వ్యతిరేకిస్తున్నాను, ఇవన్నీ కూడా కాదు ఇక్కడ చర్చ. బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఏమేమి దానం ఇవ్వాలి? వస్త్రదానం, కందుల దానం అనగా బియ్యము, వస్త్రము, కందులు, బెల్లము, చెరుకు గడ, వెండి పాత్ర, వీలైతే సువర్ణము, అలాగే కంచు పాత్ర, గొడుగు, చెప్పులు లాంటివి దానం ఇవ్వాలి. ఇవి బ్రాహ్మణుడికే కాకుండా బీదవారికి కూడా దానం ఇవ్వవచ్చును. ఇదే సమయంలో మీరు కంద పిలకను కూడా దానం చేయాలి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు ఉంటాయి. ఈ రాశుల వారు ఇటువంటి దానాలని మకర సంక్రమణ పుణ్యకాలంలో చేసినట్టయితే సుమారుగా 15వ తేదీ రోజున ఉదయం 7 గంటల నుంచి అనుకుందాం, సుమారుగా మధ్యాహ్నం 12:30 మధ్యకాలంలో కనుక దాన ధర్మాదులు ఆచరించినట్టయితే అనుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కలుగుతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆరోగ్యవంతులై శోభాయమానమైనటువంటి ఆయుర్వృద్ధిని, అధిక ధనాన్ని, సుఖజీవనాన్ని పొంది అంతిమంలో సానుకూలవంతమైన శుభస్థితి పొందాలని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వెళ్ళివిరియాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.